సార్ ఇది ఎక్కడ ఎవరి మీద జరుగుతున్నటువంటి కుట్ర కాదు. ఒకటైతే క్లియర్గా చెప్పదలుచుకున్నాం, మేము హీరో మీదనో ఈ డైరెక్టర్ మీదనో మా బాధ కాదు సార్, సినీ పరిశ్రమ మీద చాలా రోజుల నుంచి చూస్తూ ఉన్నాం సార్. ఇంకా తగ్గుతుందేమో, రాయలసీమ అంటే ఒక సాఫ్ట్ కార్నర్తో ఏదైనా సినిమా వస్తుందేమో అని చెప్పేసి చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నాం. అట్లాంటి పరిస్థితి ఇప్పటి వరకు రాలేదు సార్. ఇంకా తప్పని పరిస్థితుల్లో స్పందించాల్సి వచ్చింది. మా కోపము మా బాధ కూడా డైరెక్టర్ మీద కాదు, హీరో మీద కాదు, మా ప్రాంతంలో ఉన్న మహానుభావుల గురించి చూపించండి, స్ఫూర్తినిచ్చేటువంటి వ్యక్తుల గురించి చూపించండి. ఈ రక్తపాతం అనేది మా రాయలసీమ డిఎన్ఏలో ఉందని చెప్పేసి మీరు అన్నారు కదా, రండి మా డిఎన్ఏ చెక్ చేస్తారా? మా డిఎన్ఏ చెక్ చేసుకుంటామంటే చెక్ చేసుకోండి. అవును సార్, మేము కూడా కాదు సార్, కాదు సార్, ఆ సినిమాకు డైలాగులు రాసింది త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, అయితే వాటిని రాయలసీమ యాసలోకి చేంజ్ చేసింది మాత్రమే ఆయన. ఎవరు సార్ సార్? ఒకటి 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 సార్, ఈ సినిమా బాగా లేదనో లేకపోతే చెప్పుకోవడానికి ప్రజాసంఘాలు కూడా ఈ సినిమాలో తను ఒక్కరు చెప్పిన దానికి రాయలసీమ మొత్తం మేమైతే ఆయన ఆయన విషయాన్ని ఒప్పుకోవాలన్న ఇదైతే లేదు. ఆయన పరిస్థితి ఏమో మాకు తెలియదు సార్. మేము ప్రజాసంఘాలుగా రాయలసీమ మీద జరుగుతున్నటువంటి వివక్షను ఖండిస్తా ఉన్నాం. మేము ఈ హీరోకి కానీ లేకపోతే ఈ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో త్రివిక్రమ్ వారికి కానీ వ్యతిరేకులం కాదు. కేవలం ఏంటంటే ఏ డైరెక్టర్ అయినా సరే భవిష్యత్తులో వచ్చే సినిమాలు కూడా మరి ఇంతకుముందు గతంలో జరిగిన సినిమాలు అయితేనేమి, మరి వాటి మీద కూడా మేము ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళనే కోరుతాం. అదే రకంగా భవిష్యత్తులో వచ్చే సినిమాలు కూడా రాయలసీమ మీద దయచేసి వివక్ష చూపించొద్దండి. అన్ని ప్రాంతాలతో ఎలాగైతే మరి రాయలసీమ కూడా ఒక భాగమో, మరి మేమేమైనా వేరే దేశాల్లో ఉన్నామా సార్? అప్పుడు మొట్టమొదట ఓకే సార్, అప్పుడు మొట్టమొదట ఒకటి సార్ ఒకటి ఒకటి మొట్టమొదట అప్పుడు కత్తి తీసుకొని ఆ నరుక్కోవడం ఎందుకు, వాటిని ఇట్లా ప్యాంటు పూసుకొని రెచ్చగొట్టే ధోరణిలో హీరోతో చేయించడం ఎందుకు? హీరో మారాలనుకున్నప్పుడు మొదటి నుంచే లాస్ట్ లో మంచి చెప్పినప్పుడు వీళ్ళు రావట్లేదు సార్ సినిమాలో. ఎప్పుడైతే కత్తి ప్యాంట్ తొడగు తీసుకుంటున్నాడో డిఎన్ఏ అప్పుడే వీళ్ళు కొడుతున్నాయి. అంటే హ్యూమన్ సైకాలజికల్ మనిషి యొక్క ప్రభావం చెడు మీద ఎక్కువంటది. అలాంటప్పుడు లాస్ట్ క్లైమాక్స్ వీళ్ళు కొడుతున్నట్టు ప్రేక్షకులను చూపించండి. సినిమాటిక్ కాదనట్లే సార్, రాయలసీమే సార్, రాయలసీమే సార్. మా ఊర్లో పేర్లేమన్నారు సినిమాలో కర్నూలు కొండారెడ్డి గుర్తురెడ్డి కొమ్మది కొమ్మది కడప జిల్లా తగరకుంట అనంతపురం జిల్లా అనంతపురం జిల్లా కడప జిల్లాలో ఉన్నటువంటి డైలాగ్ ఏమని వాళ్ళంటే ఎన్టీఆర్ గారు పులివెందుల పూల అంగలు కానించి కడప కోటిరెడ్డి సర్కిల్ కర్నూలు కొండారెడ్డి బుర్జి కానించి అనంతపురం టవర్ క్లాక్ బల్లారి గన్లో దాక్కున్నా బెలింగ్ హూల్లో పనుకున్నా యారున్నా చంపుతా. అయ్యప్పంత మగోడా చంపేటోడు ఎవరున్నా రాయలసీమలో ఇంతవరకు నేనేం చూడలే ఇంతవరకు అయితే అట్లా ఎక్కడా లేదు. నేను చెప్తున్నా అది రాయలసీమ పైన సినిమా తీశారు కనుక, రాయలసీమ పైన సినిమా తీశారు కనుక. అదేవిధంగా నేను చెప్తా ఉన్నా ఈరోజు నా పేరు శ్రీమకృష్ణ, రాయలసీమ విద్యార్థి సమైక్య, మాస్ కమ్యూనికేషన్ ఆఫ్ జర్నలిజం అండ్ ఎంఏ హిస్టరీ. అదేవిధంగా రాయలసీమ వెనుకబడతనం పైన మీ 6 నెలలు ప్రాజెక్ట్ వర్క్ చేశాం, దాదాపు 3200 గ్రాముల పైన ఉన్నాయి రాయలసీమలో. అయితే నేను అడుగుతా ఉన్నా ఈరోజు త్రివిక్రమ్ గారు, మీరు డైరెక్టర్ అయితే మీకు ఫ్లాప్లు వచ్చిన తర్వాత ఫ్యాక్షన్ పైన సినిమా ఎంచుకున్నారు తీశారు. అయితే మా నాయన కాలం పోయింది, మా అబ్బా కాలం పోయింది, అయిపోయా 3200 గ్రామాలు ఉంటే 1% ఫ్యాక్షన్. దాన్ని ఈరోజు హైలైట్ చేసింది ఎవరు? సినీ ఇండస్ట్రీ వాళ్ళు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా, వైవి యూనివర్సిటీలో ఇదే ఎంసీజే మాస్ కమ్యూనికేషన్ ఆఫ్ జర్నలిజం విజయవాడ అబ్బాయి రాస్తే సీటు 2015 వచ్చింది. తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఏమన్నారంటే అరే అది కడపరా, వెనక ముందు చూసుకోరు కొడతారు, నువ్వు గ్రూప్ 2 కోచింగ్ పోరా అని ఇదే హైదరాబాద్ పంపించారు. మళ్ళీ 2016 రాస్తే ఆంధ్ర యూనివర్సిటీలో రాలేదు. తర్వాత కడపలో ఉన్న ఎంసీజీలో సీట్ వచ్చింది, తప్పక రావాల్సి వచ్చింది. ఫ్రెషర్స్ పార్ట్లో అతను అంటున్నాడు మేము వెల్కమ్ ఇచ్చేటప్పుడు, అతను జూనియర్ మే సీనియర్, సార్ మా అమ్మ మా నాన్న చెప్తున్నట్టు ఇక్కడ లేదు సార్, ప్రశాంతంగా అన్నా తమ్ముడని పిలుచుకుంటా ఉన్నారు,
మీ దాంట్లో ఉండింది పెడతారు మాకు, మేము ఎక్కడ బయటకు పోతే అరే పలానా ఒకటి రూమ్లో లేడరా అన్నం తీసి పెడతారు, చాలా బాగుంది సార్, అరే అరే ఎంత చక్కగా చెప్పాడు విజయవాడ అబ్బాయి అంటే ఆ ప్రభావం ఏంటి సినిమా. ఎస్ ఎస్ నిజంగా ఇంకా సుమోలు లేస్తున్నాయి. బాలకృష్ణ తోడలు కొడితే ట్రైన్లు ఎనికిపోతాయి, మీసం తిప్పితే కత్తి పట్టుకుంటే 100 మందిని చక్క 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 నరుక్కుంటూ పోతారు. ఉందా ఇది రాయలసీమలో? ఏ ఫ్యాక్షనిస్ట్ కూడా ఇలా ఈ విధంగా చేయలేదు. ఒకసారి మీరు ఫ్యాక్షన్ పైన ఒకసారి రీసెర్చ్ చేయండి, లేదంటే మా ఇంటర్ రాని మేము కూడా చూపెడతాం, ఇంకా పెద్ద పెద్దలు అడుగుతాం 100 మందిని 60 మందిని ఉన్న చరిత్రలు ఉన్నాయేమో. మేము ఈ సినిమాలో మేము ఒకటి చెప్తా ఉన్నాం, సమర్సింహారెడ్డి ఇంద్రసేనారెడ్డి వచ్చినప్పుడు, ఇంద్రసేనారెడ్డి సినిమా వచ్చినప్పుడు నేను 8th క్లాస్, సమర్సింహారెడ్డి వచ్చింది, భరసింహారెడ్డి వచ్చింది, ఆదికేశ్వరరెడ్డి వచ్చింది, తర్వాత లాస్ట్కు చిరంజీవి హిట్టు కావాలంటే అనంతపురం జిల్లా కరువు కావాల్సి వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు అరవింద సమేత వీరరాఘవరెడ్డి, నేను చెప్తా ఉన్నా ఇదే త్రివిక్రమ్ గారికి. అయ్యా త్రివిక్రమ్ గారు, మీరు మా నేలకు రాండి, రాయలసీమ జిల్లాలకు రాండి, అనంతపురం తిరగండి, కడప తిరగండి, చిత్తూరు తిరగండి, కర్నూలు తిరగండి, వచ్చిన తర్వాత అక్కడ పరిశోధన చేసిన తర్వాత ఎస్ నిజంగా ఇలా ఉంది యాక్సెప్ట్ చేస్తాం మేము యూనివర్సిటీ విద్యార్థులుగా, ఎస్ నువ్వు తీ సినిమా నేను ఒప్పుకుంటా. అయ్యా లేదు చచ్చిపోయింది అది, మా లాంటి వాళ్ళు చదువుకున్నాం, ఎస్ రాయలసీమను ఇప్పుడిప్పుడే అభివృద్ధి చేసుకోవాలా, నలిగిపోయాం మేము 53లో రాజధాని కోల్పోయి నలిగిపోయాం, 56లో విశాలాంధ్ర తెలంగాణ, తర్వాత 2014 విడిపోయింది, విడిపోయిన తర్వాత కూడా నష్టపోయింది ఎవరంటే రాయలసీమ వాళ్ళు. అందుకే మేము త్రివిక్రమ్ గారు ఈ సినిమాలో మీరు ఖచ్చితంగా, మేము చెప్పేది ఒకటే, ఈ సినిమాలో ఈ నేల కూడా నేను కత్తి పట్టమంటుంది ఫస్ట్ డైలాగ్ తీశాను. ఇంకోటి ఏంటంటే ఏదైతే నువ్వు డైలాగ్ చెప్పించావో పులివెందుల అంగళ్ళు కానించి కడప కోటిరెడ్డి సర్కిల్ వరకు, కర్నూలు కొండారెడ్డి బుర్జి కానించి అనంతపురం టవర్ క్లాక్ సర్కిల్ వరకు, బళ్ళారి గన్లో దాక్కున్నా బెలం గుహలో దాక్కున్నా యాడ నుండి చంపేస్తా చంపుతావా, ఈ డైలాగ్ తీసేయి. అదేవిధంగా మీ తాత బట్టినాడంటే, మీ తాత బట్టినాడంటే అదేదో డైలాగ్ ఉంది, మీ నాయన బట్టినా అంటే వారసత్వం, 10 దినాలు నువ్వు కత్తి పట్టినావంటే అది లక్షణం, అది లక్షణమా? మరి అతను రావుగోపాల దగ్గర పోయినప్పుడు వైలెన్స్ మీ డిఎన్ఏలో ఉందా అంటాడు, ఉందేమో ఆ డిఎన్ఏలో. మరి ఇట్లాంటి నేను ఫస్ట్ రోజే పోయాను సినిమాకి, ఇందాక చెప్పినట్టు మిత్రులు ఎక్కడైతే ఫ్యాక్షన్కు నరుక్కోవడము లేదంటే ఈ తొడలు కొట్టినప్పుడే వీళ్ళు పడుతున్నాయి కానీ మిగతా సందర్భాల్లో లేదు. నేను కూడా చెప్తున్నా, మలయాళ సినిమాలో శకిలా సినిమాలో మొత్తం అంతా చూపెట్టి లాస్ట్లో ఈ విధంగా పోతే ఏడ్స్ వస్తుందంటే ఎవడు యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. ఎవరు సార్? ఆ యుద్ధమే లేదంటున్నావు ఇప్పుడు రాయలసీమలో, ఆ యుద్ధాన్ని సృష్టించవద్దు నువ్వు సినిమాలు తీసి. అసలు యుద్ధమే లేదు, అసలు రాయలసీమలో 34 సంవత్సరాల నుంచి యుద్ధమే లేదు. ఆ యుద్ధం గురించి మీరు మాట్లాడొద్దండి, ఆ యుద్ధం గురించి మీరు తీయొద్దండి. ఎస్ నేను చెప్తా ఉన్నా సార్, నేను చెప్తా ఉన్నా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మీకు తెలుసు, జయశర్మిల తర్వాత అనంతపురం తక్కువ, ఇప్పుడు అనంతపురం అత్యల్ప వర్షపాతం జయశర్మిల తర్వాత మన భారతదేశంలో 29 రాష్ట్రాల్లో. మేం చెప్తున్నామంటే ఇదే, ఎలాగో మీరు ఒక సినిమా తీశారు ఖైదీ నెంబర్ 150తో కరువు పైన, ఎస్ మీరు కరువు పైన తీయండి, ఈరోజు వలసల పైన తీయండి, నిరుద్యోగం. మీకు ఒక విషయం తెలుసా సార్, అనంతపురం జిల్లాలో ఇప్పటి వరకు 428 రైతుల ఆత్మహత్యలు జరిగాయి, దీనిపైన సినిమాలు తీయండి. ఈరోజు మేము పీజీలు చేసి పిహెచ్లు చేసి ఎక్కడో బెంగళూరుకు పోతా ఉన్నాం, ఈ తెలంగాణ గడ్డకు వస్తున్నాం, అదేవిధంగా పక్కన చెన్నైకి పోతున్నాం, దీనిపైన సినిమాలు తీయండి. మీకు తెలుసా లేదో హైకోర్టు లాయర్ మేము వైవి యూనివర్సిటీలో మీటింగ్ పెట్టినప్పుడు ఏమన్నారు తెలుసా, సమర్సింహారెడ్డి సినిమాలు వస్తే హైదరాబాద్లో మాకు రూమ్కి అద్దెలు ఇవ్వలేదు. ఇదే పరిస్థితి ఇప్పుడు విజయవాడ గుంటూరులో మాకుంది. మీరు కడపన రూములు లేవు, మీరు కర్నూల రూములు లేవు, మీరు చిత్తూరా రూములు లేవు, మీరు అనంతపుర రూములు లేవు. ఏదో అంత ఇంత తిరుపతి దేవుని పేరు చెప్తే మాది తిరుపతి సార్ అంటే అప్పుడు ఏదో కనుగురించి ఇండ్లు ఇస్తూ ఉన్నారు. ఎక్కడా సార్ మాకు? నేను చెప్తున్నా ఇక్కడ, థామస్ మండ్రో నుంచి 1857 ముందు తర్వాత ఇప్పటి వరకు థామస్ మండ్రో కాలం నుంచి 25 కరువులు చూసింది రాయలసీమ. ఇప్పుడు కూడా అదే కరువుతో ఉన్నాం, వలసలతో ఉన్నాం, నిరుద్యోగంతో ఉన్నాం, రైతుల ఆత్మహత్యలు ఉన్నాం, దీనిపైన సినిమాలు తీయండి. అదేవిధంగా ప్రపంచంలో 1857 సిపాయిలు తిరుగుబాటు ముందే ముత్తుకూరు గౌడప్ప దాదాపు వారం రోజులు బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి పోరాడాడు. ముత్తుకూరు గౌడప్ప గురించి తీయండి, గులాం రసూల్ ఖాన్ గురించి తీయండి, అదేవిధంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి తీయండి. అదేవిధంగా ఏదైతే మీరు ఈ రౌడీలుగా ఫ్యాక్షన్స్ ఇస్తూ ఉన్నారో వేమనా గురించి మీరు తీయలేరా? వేమనా గురించి, భక్తి కన్నప్ప గురించి మీరు తీయలేరా? బుడ్డా వెంగళరెడ్డి గురించి మీరు తీయలేరా? పేర్లు చెప్పుకుంటే 100 లిస్ట్ ఉంది. మరి ఇదే జవదేకర్ గారికి మేము పంపాం, ఒరిస్సా రాష్ట్రంలో కాదు మొదటి స్వాతంత్ర ఉద్యమం జరిగింది రాయలసీమలని. మరి ఇలాంటి గడ్డని మీరు ఇప్పటికి కూడా మేము మారాం, నువ్వు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సినిమాలో, ఎస్ మారాలని. నువ్వు బోర్డు త్రివిక్రమ్ చెప్తే మేము మారాలనా? నీ కాసుల కుక్కుర్తి కోసము 1,00,000 సంపాదించడానికి రాయలసీమ పైన సినిమాలు కావాలనా? రా నువ్వు రా,
యూనివర్సిటీ విద్యార్థులకు మేము తీసుకెళ్తాం. నువ్వు చేతిని అయితే రా తిరుగు రాయలసీమ ప్రాంతానికి. ఎక్కడో నీకు సెల్లులు స్విచ్ ఆఫ్ చేసుకొని ఎక్కడో బ్యాంకాంగ్లో స్టోరీలు రాసేది కాదు. రాయలసీమ గడ్డగా ఇంత సంగటి పెడతాం, ఇంత గంజి పోస్తాం, ఇంత రాగి ముద్ద పెడతాం. అదేవిధంగా అదే గొడ్డుకారం నేను జబర్దస్త్ కూడా చూసా. ఫ్యాక్షన్ దూలా తీరింది, ఫ్యాక్షన్ గోలా తీరింది దూలా అని గొడ్డుకారంతో అభ్యర్థన చేస్తారు. ఎస్ ఆ గొడ్డుకారం తింటాం, మా ఇంటికి వస్తే ఆ గొడ్డుకారమే పెడతాం, మాకు లేకపోయినా మా ఇంట్లో ఉన్న సగం పెట్టే మీకు ఇస్తాం. మరి ఇదెలా కనపడదా, మా ప్రేమ ఆప్యాయత కనపడదా? ఎందుకు సార్ ఇంకా మమ్మల్ని ఈ విధంగా చిత్రీకరిస్తారు? సినీ ఇండస్ట్రీ ఏర్పడడానికి కారణం రాయలసీమ వాళ్ళు. అది మీ ఆంధ్ర కోస్తా వాళ్ళ పెత్తన ధరలకు వెళ్ళి ఈరోజు రాయలసీమ వాళ్ళకి దక్కకుండా చేశారు. హీరోలు మీరే, దాంట్లో హీరోయిన్లు మాత్రం రాయలసీమ వాళ్ళు ఉంటారు. రాయలసీమలో ఉన్న విలన్కు కూతురు ఉంటుంది, వాడు విజయవాడ గుంటూరు నుంచి వస్తాడు, రాయలసీమలో ఉన్న విర్రని వేసి లాస్ట్కు హీరోయిన్ లేపకపోతాడు. ఇదే సార్ సినిమా. ఈ కథలు చూడనివా మేము సార్? వస్తుంది. అవును సార్, ఇదే విజయవాడ గుంటూరు నా కుల పిచ్చి గురించి తీయగలరా? భవిష్యత్తులో ఫ్యాక్షన్ సినిమా సార్ చెప్తాం. త్రివిక్రమ్ గారికి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఇన్నాళ్ళు మీరు అన్నారు కదా ఇన్ని రోజులు ఎందుకు రాలేదని, ఈ రోజు వచ్చాం ఫిలిం చాంబర్ పోతాం, వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తాం, వాళ్ళ కాలు కూడా పట్టుకుంటాం. భవిష్యత్తులో ఎలాంటి మమ్మల్ని ఫ్యాక్షన్ కి సంబంధించిన సినిమాలు కానీ తీసే పరిస్థితులు ఉంటే మాకు హీరో హీరో ఎవరు సంబంధం లేదు. సినిమా ఆ విధంగా ఉంటే ఖచ్చితంగా సార్ త్రివిక్రమ్ నేను ఛాలెంజ్ చేస్తాను. రాయలసీమ ఫ్యాక్షన్ పని చేశారు కదా, ఇదే విజయవాడలో గుంటూరులో ఉన్న కులపిచ్చి గురించి అతను తీయగలడా? తీయగలడా? తీసి రిలీజ్ చేయగలడా విజయవాడ గుంటూరులో? త్రివిక్రమ్ కా దమ్ము ఉందా? మేము ఎందుకంటే అరవింద సమేత ఇతను తీయలేదు కదా సార్ వర్మ గారు. మేము త్రివిక్రమ్ గారు ఛాలెంజ్ చేస్తున్నాం. అదే వర్మ గారు గుడుక అతనికి ఏదది కడప అంటే తిప్పేస్తే గడప, అది యమదవరానికి పడక అన్నాడు అయ్యప్ప గుడుక. డబ్బు సిరీస్ సేమ్ సినిమా రిలీజ్ అయిన డేట్ గా జబర్దస్త్ ప్రోగ్రామ్ వచ్చింది, దాన్ని కూడా ఖండించాం మేము. తిను అని మన్ను తీసుకు రాయలసీమ మన్నులో పౌషం ఉంటుందని అక్కడ ఉన్న రాయలసీమ నుంచి పక్క రాజు మన్ను తినిపిస్తారు. రాయలసీమ నీళ్లు తాగితే రోషం వస్తుంది, మురికి నీళ్లు తాపిస్తారు. ఏ నవ్వులాట అయిపోతుందా రాయలసీమ అంటే? ఇండస్ట్రీలో అంతా ఇది అయిపోతుందా? వెండి తెర కాదు అంటే సిల్వర్, ఈ సిల్వర్ స్క్రీన్ మళ్ళీ దీనికి దానికి అన్ని అప్లికేబుల్ అవుతాయి. చిన్న తెర పెద్ద తెర రెండు ఆడుకుంటాయి రాయలసీమ గురించి. బుర్ద నీళ్ళు తాగితే రోషం వస్తుంది అంట, యా దిక్కుమాలలో రాసినాడు ఆ రైటింగ్. సరే ఏంటంటే మీ చేతులు ఎక్కేది ముఖ్యం ఏంటంటే చివరిగా ఎలాగూ ఈ సినిమాలు చూపించే విధంగా ఏదైతే తెలంగాణ విడిపోయిందో ఇదే పరిస్థితి కొనసాగుతుంది. వీళ్ళు ఇదే విధంగా మా మీద వ్యవస్థ కొనసాగుతాయి. ఎలాగూ విడిపోయిన తర్వాత అక్కడే రాజధాని, అక్కడే హైకోర్టు, అక్కడే ఎయిమ్స్, అక్కడే IIIT IIIT సాఫ్ట్వేర్ కంపెనీలు, ఎక్కడో హిందూపూర్లో గెలిపించిన అయ్యప్ప క్యాన్సర్ హాస్పిటల్ కూడా మంగళగిరిలో పెట్టాడు, మరి ఎక్కడో గెలిపించిన తిరుపతి వాళ్ళ ఊర్లో ఓడిపోతే మా గడ్డ యాస్ రాయలసీమకు వచ్చాడని చెప్పేసి ఆప్యాయత గెలిపించిన గడ్డ మా రాయలసీమకు ఏం చేయలే, మళ్ళీ ఇప్పుడు ఈ పోత్సనాడు కొంచెం తెక్కు ఉంది, దానికి లెక్క ఉందని పవన్ కళ్యాణ్ గారు. ఆయపకు తిక్కైతే ఉంది కానీ లెక్క అయితే లేదు. రాయలసీమ యువకులు మేల్కున్నారు, ఇప్పుడు సినీ ఇండస్ట్రీ సినీ హీరోలు ఎవరు వచ్చినా వాళ్ళని నమ్మే పరిస్థితిలో రాయలసీమ యువత లేరు. మా నాయన చదువుకోలే, మా అయ్యప్ప చదువుకోలే, మేము చదువుకున్నాం, మేము పీజీలు చేసాం, పిహెచ్లు చేసాం, రాయలసీమ వెనకబాడుతనం పైన రీసెర్చ్ చేసాం. చాలామందికి తెలియదు ఇదేదో రాయలసీమలో వర్షాలు పడకపోతే పంటలు పండవు. ఎస్ రాయలసీమలో వర్షాలు పడకపోయినా ఉత్తర కర్ణాటకలో వర్షాలు పడితే మాకు నీళ్ళు వస్తాయి. మరి ఆ నీళ్ళని ఎక్కడ తీసుకెళ్తున్నారు? శ్రీశైలం, నాగార్జున సాగర్, అక్కడ మూడు పంటలు, కొబ్బరి చెట్లు, రొయ్యల చెట్లు, రొయ్యల చెరువులు అన్నీ చేస్తూ ఉన్నారు. మాకు ఒక పంటకు నీళ్ళు ఇవ్వండి, శనక్కాయకి ఇవ్వరు. మరి నీళ్ళని తీసుకెళ్తూ ఉన్నారు. ఈరోజు దేవినేని ఉమా గారు 123 కిలోమీటర్లు కృష్ణానది ప్రవహిస్తుంది, రాయలసీమలో లేదంటాడు అయ్యప్ప. రా చూపెడతా 123 కిలోమీటర్లు కృష్ణానది రాయలసీమలో ప్రవహిస్తుంది, తుంగభద్ర నీళ్లు. మరి ఇట్లాంటివన్నీ చెప్పుకుంటూ పోతే ఈ సబ్జెక్ట్ కాదు. ఏది ఏమైనా మీడియా మిత్రులకి చేతులెత్తి మొక్కుతున్నాం, దయచేసి ఈ రాయలసీమ ప్రాంతం వెనుకబాటుతనం పైన, కరువు పైన, వలసల పైన, నిరుద్యోగం పైన, రైతుల ఆత్మహత్యల పైన ఈ హీరోలకు తెలియజేయండి. అదేవిధంగా ఇదే విధంగా వివక్షత కొనసాగితే రాయలసీమ పైన ఫ్యాక్షన్ పైన ఇదే విధంగా సినిమాలు తీస్తే రాయలసీమలో సినిమాలు ఆడనీయం, అడ్డుకుంటాం. అది ఎంతవరకు అని తెగిస్తాం. భవిష్యత్తులో కూడా థియేటర్లో గడిపే వాళ్ళకి ఇబ్బంది కలిగజేసే పరిస్థితుల్లో కాకుండా ముందస్తుగా ఫిలిం చాంబర్ గడికి వెళ్తా ఉన్నాం ప్రజెంట్ అందరం, రాయలసీమ సంఘాల వాళ్ళము, ఫిలిం చాంబర్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా విషయాన్ని తీసుకోబోతున్నాం. భవిష్యత్తులో ఇలాంటి సినిమాలు ఫ్యాక్షన్ జానర్ సినిమాలు రాకుండా జాగ్రత్త తీసుకోవాలనే ఉద్దేశంతో ఆ పైన కూడా తీస్తే మరి కృష్ణ గారు చెప్పినట్టే భవిష్యత్తులో జరిగే పరిస్థితులు. జై రాయలసీమ, జై రాయలసీమ, జై రాయలసీమ, జై రాయలసీమ. సార్ క్వశ్చన్ ప్లీజ్ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.